నిరంతరాయంగా విద్యుత్ వస్తుంది, అది బంద్ చేస్తారా? కంటిన్యూ చేస్తారా? రైతు బంద్ వస్తుంది, కంటిన్యూ చేస్తారా? బంద్ చేస్తారా? అంటే మీరు తర్వాత ఏం చేస్తారా చెప్పా. మిత్రులు అడిగిన ప్రశ్న సహాయకం కానీ కొంచెం ఆలస్యమైంది. ఎందుకంటే లాస్ట్ ఇయరే రాహుల్ గాంధీ గారు వరంగల్ లో వచ్చినప్పుడు రైతు సంఘర్షణ సభ అని పెట్టే రైతు డిక్లరేషన్, తెలంగాణ సమాజంలో ఉన్న 70% రైతులకు 58 లక్షల కమతాలు ఉన్నాయి. 58 లక్షల మంది రైతులకు ఏ రకంగా చంద్రశేఖరరావు ఈరోజు హైదరాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్ అయిపోయి కాలనీలు అయిపోయినాక కూడా వాళ్ళ ఖాతాలలో రైతు పని చేస్తున్నాడు. అంటే రియల్ ఎస్టేట్ లో 1000 ఎకరాలు 1000 ఎకరాలు అర్బన్ ఏరియాస్ లో రియల్ ఎస్టేట్ లో కన్వర్ట్ అయినా అవి ఖర్చు చేయకుండా ఆ ఖాతాలలో డబ్బులు వేస్తారు. హైదరాబాద్ నుంచి పెంచుకారులో వెళ్ళి ఆ ఖాతాలో డబ్బులు తెచ్చుకుంటారు. ఇట్లానే చాలా విషయాలను దృష్టిలో పెట్టుకొని రైతు డిక్లరేషన్ లో రైతు బంధు విషయంలో అదే విధంగా కూలీల విషయంలో రైతు కూలీల విషయంలో కౌలు రైతుల విషయంలో కంప్లీట్ గా డీటెయిల్ గా మేము వస్తే ఎండ్ టు ఎండ్ రైతులకు ఉచిత కరెంట్ ఎట్లిస్తాము. ఉచిత కరెంట్ లో మా చంద్రశేఖరరావు గారు ప్రజల్ని మభ్య పెట్టుకుండు. తెలంగాణలో 95% రైతులు 3 ఎకరాల లోపున్న చిన్న సన్నకారు రైతులు. 3 ఎకరాల లోపల ఉంటే 1 ఎకరాకు నీళ్లు మారించాలి అంటే 1 గంట సార్. 3 ఎకరాలకు నీళ్లు పట్టాలి, ఫుల్ 3 ఎకరాలు వ్యవసాయం చేస్తే రైతుకు 3 గంటలు సార్. టోటల్ 8 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుంది. కేవలం విద్యుత్ సంస్థల దగ్గర కమిషన్ కూర్చబడి వ్యవసాయానికి 24 గంటలు అనే స్లోగన్ తీసుకొచ్చాడు. 24 గంటలు ఇస్తే ఆటోమేటిక్ స్టార్టర్స్ ఉన్నాయి వ్యవసాయానికి, అంటే ఆన్ అండ్ ఆఫ్ స్టార్టర్స్. గతంలో విద్యుత్ పోయినప్పుడు ఎప్పుడో ఒకసారి వస్తే మనం రాత్రి కుటుంబ చేసుకోవడం, ఎందుకంటే ఆటోమేటిక్ స్టార్టర్స్ పెట్టడం వల్ల ఎప్పుడు కరెంట్ వస్తే ఆటోమేటిక్ ఆ మోటార్ ఆడైపోయి ఆ వచ్చే 2 గంటలు 3 గంటలు నీళ్లు బారే. ఇప్పుడు ఏమైంది, 24 గంటలు ఇవ్వడం వల్ల ఆటోమేటిక్ ఆ మోటార్ 24 గంటలు నీళ్ళుగానే ఉంది. భూమి దాటిపోయి భూ దాటిపోయి నీళ్లు పోతుంది, మోటార్లు కాలిపోయింది. సో ఈ ఆటోమేటిక్ స్టార్టర్స్ ని మార్చాలి అని అంటే 5000 ఖర్చుతో కూడుకున్న పని. రైతు నాకెందుకు ఉచితంగా ఇస్తున్నావా, దాని ముందే నడుస్తుంది సార్ నాకెందుకు. సో ఇట్లాంటి ఉచితం అనేది అనుచితంగా వ్యవహరించొద్దు, దాన్ని మన స్వార్థానికి వాడుకోకూడదని చెప్పి ఉచిత కరెంట్ విషయంలో స్పష్టంగా మా రైతు డిక్లరేషన్. అదే విధంగా కౌలు రైతులకు రైతు బంధు లేదు. ఇవాళ మీరు అందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు, మనం అందరం ఉన్నాం, మన భూములు ఊర్లు ఎవరికో కౌలుకి ఇచ్చినాం. రైతు బంధు ఏమో మన ఖాతాలో పడుతుంది, పంట పండించిన వారికి లాభం లేకపోవడం వల్ల వాడు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఖమ్మం ఏరియాలో పర్టికులర్ గా మిర్చి రైతులు, వరంగల్ ఏరియాలో పత్తి రైతులు చాలా మంది ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటంటే భూ యజమాని వేరు, భూమి దున్నుకుంటున్న కౌలు రైతు వేరు. కౌలు రైతుకు గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కాబట్టి రైతుకి ఇచ్చేది రైతుకి ఇచ్చుకుంటున్నాయి, కౌలు రైతు కూడా రైతు మంది వాళ్ళని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. సో నిజమైన కష్టం పడుతున్నప్పుడు వాళ్ళకి దగ్గరికి రావాలని నిర్ణయం తీసుకున్నాము. అదేవిధంగా రైతు ఇప్పుడు అన్నిటికీ నేను చేసినాను, పండించిన పంట కొనకపోతే ఇంకా అసలు రైతుకు ఏం లాభము? నువ్వు ఉచిత కరెంట్ ఇచ్చినావు, రైతు బంధు స్కీమ్ ఇచ్చినావు, కానీ రైతు ఒడ్లు పండిస్తే వరేస్తే ఉరేసుకున్నట్టే నువ్వు అంటాడు. పత్తి పండిస్తే గిట్టుబాటు ధరియాడు, మిర్చి పండిస్తే గిట్టుబాటు ధరియాడు, సోయాబీన్ పండిస్తే గిట్టుబాటు ధరియాడు, పసుపు గిట్టుబాటు ధర లేదు, మొక్కజొన్నలకు గిట్టుబాటు ధర లేదు, కందులకు గిట్టుబాటు ధర లేదు. రైతు గౌరవం ఎప్పుడు పెరుగుతుందంటే రైతు పండించిన చివరి గింజ వరకు గిట్టుబాటు ధర ఇచ్చి కొన్నప్పుడే రైతు ఆత్మగౌరవంతో బతుకుతాడు. కాబట్టి ప్రతి గింజలు గిట్టుబాటు ధర ఇచ్చి, ప్రతి గింజలు గిట్టుబాటు ధర ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇక్కడ ఉన్న మిత్రులకు ప్రపంచంలో ఏ వస్తువు ఎవరు తయారు చేసినా ఉత్పత్తిదారుడే ధర నిర్ణయిస్తుండ్రు, ఇంక్లూడింగ్ యువర్ సాఫ్ట్వేర్ మీరు అందరు. కానీ ఒక్క రైతు విషయంలోనే రైతు పంట పండించే మార్కెట్ అమ్ముకోవడానికి అక్కడ కూర్చున్నాడు ధర నిర్ణయిస్తుంది. పండించినోడు పెట్టుబడి గురించి కానీ, రైతు కష్టం గురించి కానీ, రైతు లాభం గురించి ఆలోచిస్తాడు. ఈ నుంచి తీసుకెళ్లిన ఒడ్లో మిర్చో పత్తో ఏదైనా అమ్మనికపోతే కొనుక్కునేవాడు ఒక రైతు దగ్గర నిర్ణయిస్తుంది. ఇది ప్రపంచంలో ఎక్కడ లేని పెద్ద దుర్మార్గం. అందుకే కాంగ్రెస్ పార్టీ దీన్ని గుర్తించి మినిమం సపోర్ట్ ప్రైస్ అనే విధానాన్ని నేషనల్ లెవెల్ పాలసీ తీసుకొచ్చి ఎంఎస్పీ తీసుకొచ్చింది. ఇంతకంటే తక్కువ అంటే మేము జైల్లో పెట్టాలి,
రైతుకు గ్యారెంటీ ఇవ్వడానికి ఎంఎస్పీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎంఎస్పీ కూడా కొనుగోలు చేసే వాళ్ళు కొట్టలేరు, లాబీలు అయిపోయి దళారులు అయిపోయి కొట్టలేరు కాబట్టి ప్రభుత్వం పర్యవేక్షించాల్సింది, పర్యవేక్షించలేదు. వీటన్నిటి విషయంలో చాలా పాలసీ తీసుకుని మీకు ఒకసారి అది నేను పంపిస్తాను మిత్రమా. సెకండ్ యూత్ డిక్లరేషన్ అని మీకు తెలుసు, మన ప్రియాంక గాంధీ గారు హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అని అన్ఎంప్లాయ్మెంట్ నుంచి ఎడ్యుకేషన్ వరకు, ఎడ్యుకేషన్ నుంచి ఎంప్లాయ్మెంట్ వరకు, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం యూత్ డిక్లరేషన్ ఆల్రెడీ కాంగ్రెస్ పాలసీ డాక్యుమెంట్ చేసాం. మన కంభంలో వృద్ధాప్య పెన్షన్, కుటుంబం మీద, కొడుకు మీదనో, కోడలి మీదనో, అల్లుడి మీదనో, బిడ్డ మీదనో ఆధారపడద్దు. ఆరోగ్యం బాగాలేనప్పుడు చిన్న చిన్న మెడిసిన్స్ కొనాలనుకున్న మధ్యతరగతి దిగువ తరగతులు తగాదాలను బయటకు తీయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాన్ని పేదలకు పంచిపెట్టాలని, ఓల్డ్ ఏజ్ పెన్షన్ 4000 రూపాయలు పెంచాలని.